ఇంకా నా కోరిక ఏందంటే ఆ కట్టే బ్రిడ్జి కూడా బ్రహ్మాండంగా తీగలవంతంలా గట్టాలి పాతదాన్ని తయారు చేస్తే మా ఖమ్మం పట్టణానికి అందం వస్తుందని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా దయచేసి మంచి చెడు విచారించి ఓటేస్తే తప్పకుండా ఇంకా మంచి జరుగుతుంది పువ్వాడ అజయ్ని గెలిపిస్తే మిమ్మల్ని పువ్వులలో పెట్టి చూసుకుంటాడు అదే తుమ్మలు తుప్పలు తెచ్చుకుంటే మీరే ముళ్ళు గుచ్చుకుంటారు మరి మీకు తుమ్మ ముళ్ళు కావన్నా పువ్వాడ పువ్వులు కావన్నా ఏది కావన్నా తేల్చాల్సింది ఖమ్మం ప్రజలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఖమ్మం నగరంలో ఐటీ టవర్ ఇది కళ్ళలో కూడా ఊహించినమా కళ్ళలో కూడా ఊహించలేదు అజయ్ గారికి సొంతంగా ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంది మనందరికీ తెలుసు అయినా కూడా నాతను కొట్లాడి పట్టుబట్టి ఖమ్మానికి కూడా గవర్నమెంట్ కాలేజ్ కావాలి మొదటి వరుసలో కావాలని తెచ్చి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ పెట్టించిన ఘనత కూడా తప్పకుండా ఆయనకే చెందుతుంది ఆ విధంగా రవాణా మంత్రిగా ఉన్నందుకు బ్రహ్మాండమైన అడ్వాంటేజ్ తీసుకున్నాడు హైటెక్ బస్ స్టాండ్ కట్టేసిండు 40 కోట్లతోని ఆర్టీసీ వాళ్ళ కళ్యాణ మండపం కూడా కట్టించిండు ఇవన్నీ పనులు కూడా ఒక పద్ధతి ప్రకారం కమ పద్ధతి ప్రకారం కమిట్మెంట్తోని కన్విక్షన్తో చేస్తే ఇట్లా తయారవుతుంది బయట కూడా ఇట్లే ఉన్నాయి ఖమ్మం అంతా బాగాలేవు నేను చెప్పను కానీ ఖమ్మం లాగానే అన్ని పట్టణాలలో ఇప్పుడు నేను చెప్పినటువంటి కనీస వసతులు తేవడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మంచినీళ్ళ విషయం నేను చెప్పే అవసరం లేదు పక్కనే పాలేరు రిజర్వాయర్ ఉన్నా వారానికి ఒకరోజు నీళ్ళు వచ్చేది బిందెలు పట్టుకొని యుద్ధాలు జరిగేది ఈరోజు ప్రతి 75,000 ట్యాప్ కనెక్షన్లు ఖమ్మంలో ఒక రూపాయికే కనెక్షన్ ఇచ్చి పేదవాళ్ళు కూడా తీసుకునే విధంగా బ్రహ్మాండమైన పాలసీ చేస్తే అందరి ఇళ్లలోనే ఇప్పుడే అజయ్ గారు చెప్పినారు ట్యాపులు తిప్పుతా ఉన్నారు మా ఆడబిడ్డలు అని చెప్పి అది కూడా మనకు అందరికి సంతోషం కలిగించే విషయం గతంలో కరెంటు ఎట్లా ఉండే ఈరోజు కరెంటు ఎట్లా ఉన్నది ఒకసారి దయచేసి ఆలోచన చేయాలి గతంలో ప్రతి ఇంట్లో ఇన్వర్టరు కన్వర్టరు స్టెబిలైజరు జనరేటర్ కొంచెం కలిగిన వాళ్ళైతే జనరేటర్ ఇలా ఇన్వర్టర్ లేదు కన్వర్టర్ లేదు లో వోల్టేజ్ లేదు ఏది కాలిపోయే పరిస్థితి లేదు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది మీ అందరికి నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా ఇక్కడ మంచి ఎమ్మెల్యే ఉన్నారు మంచి ఎంపీ ఉన్నారు ఆయనకున్నది ఒకటే రూరల్ మండలం రఘునాథపాలెం 300 కోట్ల రూపాయలతోని ఆ మండలాన్ని కూడా అభివృద్ధిగా అద్భుతంగా చేసినారు రఘునాథపాలెంలో వెతుకుదామంటే కూడా ఇలా మట్టి రోడ్డు లేదు ఒకప్పుడు అన్ని మట్టి కొట్టకపోయిన రోడ్లే ఉండేటి ఇలా ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు వేయించి ఒక 20 కొత్త గ్రామ పంచాయతీలు చేయించి చాలా అద్భుతంగా ఆ రూరల్ మండలాన్ని కూడా తీర్చిదిద్దాడు అజయ్ కుమార్ గారు మీకు తెలుసా విషయం ఆ మండల వాసులందరికీ కూడా తెలుసు